स्वागत सुस्वागत अंड इंका अलागे चाला मंदी गेस्ट कूडा मीडिया वारिकि मरोकसारी स्वागत अंड इंदा नुंचि नेने इवेंट वल्ल नाकु फस्ट फोन चेसि आडियो फंक्षन चेयालन्नारु पेरु एंटंडि अनि अडिगा బేవర్స్ అన్నారు అదేంటండి పేరు అడిగితే తిరుతున్నారేంట కాదండి సినిమా పేరే బేవర్స్ అన్నారు సరే ఇది ఓకే నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారండి కాంపిటీషన్ నేనేమన్నా అలా కనపడుతున్నానా అని అడిగా కాదు కాదండి ఈ బేవర్స్ అనేది మంచి మాస్ టైటిల్ మీరు చేసే కామెడీ కూడా కొంచెం మాస్గా ఉంటుంది కాబట్టి మీరు చేస్తే బాగుంటుందండి అన్నారు ఆ అట్లయితే ఓకే కానీ ఎన్ని డౌట్లు క్లియర్ చేసుకుని స్టేజ్ మీదకి వచ్చాక నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాలి ఎలా ఇన్వైట్ చేయాలి బేవర్స్ గెస్టులకి ఏంటి ఇల్లు కొడతారు బేవర్స్ ఆడియన్స్ కంటే మీరు వచ్చి కొడతారు కాబట్టి మనం జాగ్రత్తగా క్లియర్ గా మాట్లాడుకుందాం ఏం మాట్లాడదాం బేవర్స్ సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన గెస్టులకి ఆడియన్స్ కి అందరికి స్వాగతం అంతే కదా ఇది ఇది ఓకే మీకు అదొక క్లారిటీ మా అమ్మకి చెప్పాను అమ్మా సినిమా పేరు బేవర్స్ అమ్మ ఆడియో లాంచ్ సాయంత్రం అంటే సినిమా పేరే బేవర్స్ అన్న అసలు డబ్బులు ఇస్తారా వాళ్ళు అని అడిగింది మా అమ్మ ఖచ్చితంగా ఇస్తారు అది సినిమాకి దీనికి సంబంధం అందుకే మీరేం చేస్తారండి అయ్యో సార్ నేనే కదా సార్ మిమ్మల్ని పిలిచింది స్టేజ్ పైకి యాంకర్ ని మర్చిపోతేలా సార్ మరి సినిమా చూస్తారండి నన్ను ఇంత నేను మాట్లాడడం చేయండి అది ఇప్పుడు వచ్చి ఎంత హడావిడి చేస్తున్నారండి చెప్పండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మొత్తం చెప్పేయండి అంటే స్క్రిప్ట్ లో ఆది సోనియా పర్ఫార్మెన్స్ 1 అని రాసింది ఇందుకు పర్ఫార్మెన్స్ 1 అంటే ఏంటంటారు ప్రదా చేసింది అదే కదా ఓ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అయిపోయింది అయిపోయిందా చెప్పట్లే మరి yes మా పర్ఫార్మెన్స్ 1 అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంటే బేసిక్ గా నీకు పోకిరి ఈడియట్ టైటిల్స్ ఉన్నావు కదా అవి కూడా దీనిలాగా చాలా మంచి మాస్ టైటిల్స్ అవి ఎంత పెద్ద హిట్ అయినాయో మన బేవర్స్ అనే ఈ టైటిల్ కూడా అంత పెద్ద హిట్ అవ్వబోతుంది ఓ పోకిరి ఈడియట్ అంటే ఓ మహేష్ బాబు ఒక రవితేజ ఒక రికార్డ్ సృష్టించినటువంటి ఆ తర్వాత ప్రముఖ నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి తీయబోతున్నటువంటి నిర్మాత రాజ్ కందుకూరి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ బేవర్స్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ అండ్ అలాగే నిర్మాత పొన్నాల చందు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం రాజ్ కందుకూరి గారికి బొకేను చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చందు గారు ప్లీజ్ మైక్ ఇవ్వాలా సార్ మైక్ ఇవ్వండి సార్ నేను మన ఇందాక మనం చెప్పుకున్నట్లు వజ్ర ఈవెంట్స్ ఆల్వేస్ ఇన్నోవేటివ్ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా సార్ మీరు ఒకసారి ఇది మన ఇది ఐడియా ఉంది కదా అందరికి మనం చాలా రోజులు దాన్ని బాగా చూస్తే మీకు ఒక పాట గుర్తొస్తుంటుంది చెప్పండి సార్ అది దరికి రా బోకు 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 అని వస్తుంటుంది అదే అది సార్ అది ఉంది కదా మధ్యలో ఆ గ్రామ రికార్డ్ ఆగిపోతే అంటున్నాను అలా వస్తుంది దాంతో మీరు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయండి ఇది ఎస్ ఎస్ ఇది పెట్టి మీకు తగిలిన బేవర్స్ అయ్యారని ఉంటే ఒకసారి ఆ ఇన్సిడెంట్ ఆడు ఎవరు ఎందుకు బేవర్స్ అయ్యాడు అనేది నాకు ఆది పేరు మాత్రం చెప్పదు అందుకే మళ్ళీ పొరపాటు నాదే చెప్పకండి ఆనెస్ట్లీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి బేవర్స్ అనేది నా దృష్టిలో చెడ్డ పదం నెగిటివ్ పదం కాదు ఎందుకు పనికిరాని వాడని నేను అనుకుంటున్నాను అంటే అంతకుమించి అంతకన్నా బ్యాడ్ లేదు దాంట్లో అండ్ నా జీవితంలో బేవర్స్ ఎదురైందంటే నాకు నిజంగా గాడ్స్ గ్రేస్ వల్ల ఎదురవ్వలేదు అదొక విధంగా లేదు నిజంగా నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను బేవర్స్ అంటే ఎందుకు పనికిరాని వాడు నన్ను ఎవరైనా మోసం చేశాడంటే అది బేవర్స్ కాదు వాడు చాలా తెలివింతుడు నాకన్నా కాబట్టి ఐ హోప్ దట్ ఈస్ అన్నగారు చెప్పాలి కరెక్ట్ కాదా అందుకే సార్ అంత గట్టిగా చెప్పట్లేదు రీజన్ ఏంటంటే వాళ్ళందరూ నాకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి నాకు ఎక్కడెక్కడ మొట్టికాయలు పడ్డాయి వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకున్నాను అలాగే నాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాజిటివ్గా కనిపిస్తుంది ఎటువంటి పదం ఇలా ఉందంటే బేవర్స్ అనేది రీసెంట్గా చూస్తే బిచ్చగాడు అనే సినిమా ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టింది నాకు ఎందుకో దీంట్లో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది పర్టికులర్లీ ఫస్ట్ సాంగ్ చూస్తే చాలా బాగుంది ఒక మంచి మాస్ ఇదిగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ అయితే ఫస్ట్ నన్ను పిలవగానే తమ్ముడు ఎందుకు పిలిచాడో అది అనుకున్నాను ఎందుకంటే ఇందాక ఇవన్నీ పిలుస్తూ ఈ కాంటెక్స్ట్ ఏమిటి ఎందుకు వెనక సంధానకర్త దానేమో అనుకున్నాను ఐ యూ వెరీ హ్యాపీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ రమేష్ నాకు పర్సనల్గా బాగా కావాల్సిన వాడు తను ఒక హిట్ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది అన్నిటికన్నా ఇక్కడ స్క్రీన్ మీద నటకిరీట్ గారిని చూస్తూ ఉంటే చాలు నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉందంటే ఏదైనా లేట్ నైట్ ఒక్కసారి ఆయన పెట్టుకుని సినిమా చూస్తే హాయిగా నిద్రపడుతుంది అంతకుమించి ఇంకేం చెప్పగలం ఎన్ని ఎన్ని 30 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు మన సో హ్యాపీ అబౌట్ ఇట్ నిర్మాతలందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అలాగే బాయ్ ఆఫ్ ద డే టుడే మ్యాన్ ఆఫ్ ద డే సునీల్ కశ్యప్ తన మ్యూజిక్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇంకొకటి సార్
ఇందాక మీరు అన్నారు బేవర్స్ అనేది పాజిటివ్ వాడే పెద్ద తిట్టేం కాదని. మీ దృష్టిలో పెద్ద తిట్లు అంటే ఏంటి సార్? నెక్స్ట్ మన వాళ్ళు కొత్త డైరెక్టర్ టైటిల్స్ పెట్టేసుకుంటారు. చెప్పను 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 థాంక్స్ ఆది. మీకు బూతులు కావాలా? నన్ను నేర్పించుకోవాలా? టైటిల్స్ చెప్పన్నాను. వేసిక రాజు కందుకూరి గారిని అడిగితే ఆయన పాపం సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఎవరు నేర్పించారు? హీరో ఆల్రెడీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు. నేను వెళ్ళిపోతున్నా చేసుకో. ఎవరు అలాంటి ఏం లేదు రా, నా డాన్స్ చూడటం కష్టం. అందుకే మళ్ళీ వచ్చాను. వాపేసావు కదా. ఎనీవేస్, ఇందాక మనం అనుకున్నట్లు బేవర్స్ అన్నప్పుడు మనం చాలా రకరకాలుగా ఈ టైటిల్ డిఫైన్ చేస్తూ ఉంటాం. బికాస్ పని పాట లేనోడు, మాట ఇన్నోడు, అసలు ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరిగేవాడు, ఇలా రకరకాలుగా తిడుతూ ఉంటాం. మరి బేవర్స్ అనే టైటిల్ మీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అన్నది మన మూవీ టీమ్ ఒక వీడియోని గ్రాప్ చేశారు ఆడియన్స్ దగ్గర నుంచి. పబ్లిక్ యా అయితే వాళ్ళు చాలా రకాలుగా అనుకుంటారు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బేవర్స్ గురించి ఖచ్చితంగా చాలా బాగా చెప్తారు నాకు తెలిసి. చాలా బాగా చెప్తారు. నీ గురించి కూడా చెప్తే బాగుండు. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం. అదేదో ఇదైనట్టు మనకి ఒక మన రఘువరన్ బీటెక్ సినిమాలో గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, ఎఫ్బి గ్రూప్. ఏంటి దాని పేరు? దాని పేరు పని పాట లేని. ఎవరు గుర్తుంది? విఐపి. విఐపి. సో అలాగే చెయ్యి బేవర్స్ అనమాట ఇక్కడ. సో నైస్, ఒక పబ్లిక్ ఒపీనియన్స్ నిజంగా ఇంత పాజిటివ్ గా ఉన్నాయి. బేవర్స్ అనే టైటిల్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇందాక మన రాజ్ కందుకూరి గారు అన్నట్టు బిచ్చగాడు అనే టైటిల్ చూసుకోవడం, ఏంటి బిచ్చగాడు అనే టైటిల్ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు బేవర్స్ కూడా అలాగే అనుకుంటారు. తర్వాత సూపర్ హిట్ ఎలాగవుతుంది తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు. సినిమా చూసిన తర్వాత ఎందుకు బేవర్స్ పెట్టారు? ఎక్కువ మాట్లాడమని నాకు డబ్బులు ఇచ్చారు. అది ఎక్కువ మాట్లాడమని మాట్లాడు. ఎనీవేస్, సో అంటే పొరపాటున బేవర్స్ బేవర్స్కి పేరుకి మధ్యలో గ్యాప్ పిల్లవకపోతే బాగుంది హర్షిత, అందుకనే హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఎస్ అవును, ఇందా నుంచి బేవర్స్ బేవర్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి బేవర్స్ అంటే? నా దృష్టిలో బేవర్స్ అంటే ఒక అమ్మాయి వల్ల ఒకటి బతుకు రివర్స్ అయితే వాడినే బేవర్స్ అంటారు. అమ్మాయి వల్లే? అరే పని బాట లేనోడు అవి ఇవని అనుకుంటూ. ఖచ్చితంగా నేను మాట్లాడతా. అంటే అమ్మాయి మీరు కూడా సపోర్ట్ చేస్తారా సార్? అది యాంగిల్ కాదు సార్, అబ్బాయిల యాంగిల్ నేను చెప్పింది. అంటే బేసిక్ గా టోటల్ అబ్బాయిల యాంగిల్లో చెప్తాం. ఒక మగాడి జీవితంలో మర్చిపోలేని మూడే మూడు విషయాలు ఉంటాయి. ఏంటి అవి? ఏంటి చెప్పనా? ఫస్ట్ అమ్మాయిల వల్లే ఫేవర్స్ అవుతాడు అనేది అబద్ధం అని చెప్పి మూడు యాంగిల్లో చెప్పు. ఎందుకో సార్ ఇప్పుడే చెప్పారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ చెప్తే ఓకే, నువ్వు కంటిన్యూ. అంటే బేసిక్ గా ప్రతి మగాడి జీవితంలో మర్చిపోలేని మూడు విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి పర్సు, రెండు రివర్స్, మూడు బేవర్స్. ఎలాగో చెప్తా. ఫస్ట్ ఆ లవ్ లో ఉన్నప్పుడు షాపింగ్లకి, సినిమాలకి, షికార్లకి ఎందులో తీసేవాళ్ళు పర్సు. వన్స్ మొత్తం నాగించేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మా నాన్న వేరే సంబంధం చూశాడు నువ్వు కొంచెం సారీ అని చెప్తారు. అప్పుడు ఇటు బతికేమైంది రివర్స్. ఇప్పుడు ఆ అమ్మాయిని గుర్తు పెట్టుకొని బాధపడుతూ తాగుతూ తిరుగుతూ అడిగవుతాడు బేవర్స్. ఇప్పుడు మూడు చాలా అద్భుతంగా చెప్పావు. అమ్మాయి వచ్చి మా నాన్న వేరే సంబంధం చూస్తాడు సారీ అంటే నీ ప్రాణాలు మిగుతా లేదు లేచిపోదామంటే మొన్న ఏమైంది బాబే ఇప్పుడు ఆ గుర్తు చేయదు అలాంటి చాలా డేంజర్. అయ్యా మీరు నాన్నలకు రెస్పెక్ట్ ఇవ్వడం ఓకే. ఇప్పుడు కొత్త బట్టలు కొంటే పాత బట్టలు పడేయచ్చు. కొత్త మనుషులు వచ్చారని చెప్పి పాత మనుషులు వదిలేదు ఎంత తప్పండి? చూసుకోవాలి అది మీరు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా. అవును చాలా అద్భుతం. అందుకే అందుకే ఇంక నేను ఆపేస్తూ నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో బేవర్స్ చిత్రంలోని మరొక పాటని లాంచ్ చేయవలసిందిగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సంతోషం మ్యాగజైన్ కొన్ని సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ విజయవంతంగా
నడిపిస్తున్నటువంటి మన సురేష్ కొంగేటి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బేవర్స్ చిత్రంలోని రెండో పార్ట్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రొడ్యూసర్ ఎంఎస్ మూర్తి గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ కొంగేటి గారికి బొకే హ్యాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ మ్యూజిక్ ఇప్పుడు ఇప్పడమే గ్రైండర్ తిప్పినట్టు తిప్పేయటమే. సెకండ్ సాంగ్ అండి, మైక్లో చెప్తారా సార్? ఫస్ట్ సార్ నాకు తెలిసి సురేష్ కొండరెడ్డి గారికి నేను కూడా హెల్ప్ చేయాలన్నట్టు చూశారు నాకు, అందుకే ఇద్దరం కలిసి తిప్పుతాం. అందుకే రాజేంద్ర ప్రసాద్ నువ్వేదో సాంప్రదాయం చేస్తే నన్ను దేవర్శనం చేసేస్తున్నావు నువ్వు తెలియకుండానే. నువ్వే ఫిక్స్ అయినప్పుడు నేను ఎందుకు మారుస్తా చెప్పు నువ్వు అలా కంటిన్యూ అయిపో. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తుంటే నాకు మళ్ళీ ఆ నలుగురు గుర్తొస్తుంది, బికాజ్ అంత పాజిటివ్ గా కనిపించారు అండ్ అందరిని సంతోషపరిచేలాగా ఆయన చేసే డాన్స్ అదంతా ఇన్స్పిరేషనల్ మూవీస్. ఆ నలుగురు, మీ శ్రీ అభిలాషి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ టైప్ అన్నమాట. ఆ ఇన్స్పిరేషన్ చేయాలంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు పక్క. ఏదైనా కామెడీ క్యారెక్టర్ చేయాలన్నా ఆయన, ఇది గప్పులప్పారావు ఈ సినిమాలన్నీ చూసుకుంటే, ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయాలన్నా ఆయన, ఒక సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక కన్నింగ్ క్యారెక్టర్ చేయాలన్న ఆయన, ఏం చేయాలన్న ఆయన నవరసాలన్నీ. అందుకే నట కిరీటి అన్నారు. ఎస్ ఎస్, అందుకే ఆస్ట్రేలియా పార్లమెంట్ లో అంత గొప్ప సత్కారం కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అండ్ మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మీ హీరోయిన్ వెళ్ళిపోయింది, హీరోయిన్ ఎంత క్యూట్ గా ఉంది సినిమాలో, ఐ మీన్ ఇప్పుడు సాంగ్ లో చాలా బాగుంది. ఇప్పుడు ఆవిడ సంతోష్ అక్కడ ఆయన కూర్చోబెట్టారు అన్నది నాకు అనిపిస్తుంది ఇందా నుంచి. లేదు, ఆయనే కావాలని సెలెక్ట్ చేసుకున్నారులే, అది వేరే విషయం. ఓకే, సో సాంగ్ అయితే చూసాము మనం యాజ్ యూజువల్ ఇందాకట్లాగే. మరి ఈ సాంగ్ ని డైరెక్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ చూద్దామా? అంత సాంప్రదాయం చేస్తారంటావా? వచ్చేవాళ్ళు ట్రిప్లెక్స్ సోప్ వాడుతున్నారంట వాళ్ళందరూ వచ్చేయండి. మీరు ఇంతకంటే పెద్ద గ్రాండ్ ఈవెంట్లు చేస్తారు కాబట్టి మీ లైవ్ లో చాలా మంది డ్రైవర్స్ ఉంది అనుకుంటా, ఎందుకంటే ఆ టెన్షన్ లేదని మనకు తెలుసు కదా. ఒక్కసారి అందరికి నమస్కారం. ముందుగా మంచి సాంగ్ రిలీజ్ చేసినందుకు ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మా రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య గారి చేయించినందుకు వెరీ వెరీ హ్యాపీ. ప్రతి దీపావళికి నెక్స్ట్ ఈ పాట పెట్టుకుంటాను డిఫరెంట్ గా, ఈ వచ్చే దీపావళి నుంచి కంటిన్యూస్ పెట్టుకుంటా. అంత గొప్ప సాంగ్ ఇది, ఒక ఫెస్టివల్ సాంగ్ దీపావళికి ప్రతి ఒక్కరు పెట్టుకునే పాట ఇది అవుతుంది అనిపించింది. సో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఆయన లెజెండరీ పర్సన్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలు చేశారు, ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు నేను కూడా ఒకరిని. సో ఆయన ఉన్నారు కాబట్టి సినిమా గ్యారంటీ ప్రత్యేకత అవుతుంది. సంజోష్ హీరోయిన్ అందరికీ ఆల్ ది బెస్ట్. నేను డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఈడియట్ సినిమా కొన్నా వెస్ట్ గోడావరికి. ఏం సినిమా కొన్నా, ఈడియట్ సినిమా కొన్నానంటే నాకు అందరు విచిత్రంగా చూసేవాడు నన్ను. దీన్ని నువ్వేంటి ఈడియట్ ఈడియట్ అయిపోతారా అని ఆ ఫీలింగ్లు పోయాంటే ఇది కానీ లేదు డిఫరెంట్ సక్సెస్ అవుతుంది అనుకోండి. నాకు ఫస్ట్ అది బాగా ఎక్స్పీరియన్స్. సో ఆ రివర్స్ ఈడియట్ కానీ పోకర్ కానీ మనం బెచ్చగాడు కానీ ఆ కోవలో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే రమేష్ గారు నాకు మంచి ఫ్రెండ్, సినిమా బాగా చేసి ఉంటారని హండ్రెడ్ పర్సెంట్ హోప్స్. ఆయన ఎంతో గొప్ప రైటర్ అయినా, సో డెఫినెట్గా గ్యారంటీగా ఈ సినిమా 100% పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటో అందరూ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి గుర్తుండిపోయి ఇన్సిడెంట్ అవ్వాలంటా సార్, ఆర్టిస్ట్కి ఇచ్చిన రెమ్యునరేషన్ అని మాత్రం చెప్పకండి. చాలా ఉన్నాయండి, మెమరబుల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి, ఫన్నీగా ఉండాలి. ఫన్నీగా చాలా ఉన్నాయి, బట్ బేసికలీ ఐఎమ్ నాట్ టూ మచ్ ఇన్ టు దిస్ ప్రొడక్షన్ అండ్ ఆల్. నేను ఏదో నా వృత్తి నేను చేసుకుంటున్నానండి, ఆర్థోపెడిక్ సర్జన్గా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను. మిత్రులందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు, ఎస్పెషలీ మా రమేష్ గారు, తర్వాత అందరికంటే పెద్ద సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు ఎలా చెప్పారో తెలుసా, మన ఆర్కెస్ట్రా ఉంటారు కదా ఈ చలన సాయంత్రం ఇక్కడ అందరికీ వచ్చేసినప్పుడు తగ్గి చెప్పుకుంటూ మీ అందరి కోసం మేము ఒక పాట పడిపోతున్నాం అన్నట్టు చెప్పారు. పాటే పాడలేదు, పాట ఒక్కటి పాడితే సరిపోయేది. నువ్వు పాడొచ్చు కదా పాట, అదే గుర్తులేదు, దీపావళి పాటే కదా. దీపావళి పాట ఏం పాడమని లేదు, నిన్ను ఇంకో పాట ఏదైనా పాడబడ్డావా? ఇంకేదైనా పాడ, ఇంకేదన్నా అంటే నీ గురించే పాడాలి. వద్దులే, కింద నుంచి సారో ఫీల్ అవుతున్నాడు. ఓకే, కిందకి వెళ్ళేవారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామా? చేద్దాం. దానికన్నా కూడా ముందు అంతకు మించి హీరో సతీష్ ఈ కార్యక్రమానికి వీచ్ చేశారు, సో సతీష్ కి ఒక్కసారి వెల్కమ్ చెప్పేసి మనం కిందకి వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అంతకు మించిన ఫుల్ సిక్స్ ప్యాక్స్ తో కనిపించాడు సతీష్.
మా రష్మీ గారితో యాక్ట్ చేసాడు. ఓ అలా వచ్చారా మీరు? సో ఇందాకేదో కిందకి వెళ్దామన్నారు. మన పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవర్స్ అనే పదాన్ని అదే ఆ పదం వాడేటప్పుడు పెద్దల దగ్గర ఆ పదం గురించి అడుగుతా అంతే. మనం ఏం చెయ్యం? ఏదో సినిమా థర్డ్ సాంగ్ అంటారు అందరూ అంత బాగా తోడా తోడా అంటే సాంగ్. ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది సినిమాలో ఎమోషన్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. నాకు తెలిసి దీనికి ముందు సీన్ సినిమా ఇంకో లెవెల్కి తీసుకెళ్లే సీన్ ఉంటుంది. ఈ పాటకి ముందు సీన్ ఏదో అది అర్థమైపోతుంది. పక్క సూపర్ సార్ లిరిక్స్ కి మాత్రం సూపర్ సార్. అసలు మీరు రాసిన అన్ని పాటలు అలాగే అందరినీ కదిలించేలా ఉంటాయి. ఒక ఎమోషనల్ గూస్ బంప్స్ అనేవి తీసుకొస్తే అంత అంతలా ఉంటాయి ఏ పాట అయినా సరే. లిరిక్సే కాదు సార్ మీ మాటలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మీకైతే మీ మాటలు విందల్చుకుంటున్నాను. ఎదురుగా నట కిరీట్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అనగానే మనందరికీ నవ్వులు జ్ఞాపకం రాయడం రావడం ఒక ఎత్తు, అది సత్యం సహజం. కానీ నాకు ఆయన నవ్వుల వెనకాల ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్ నాకు గుర్తుకొస్తాడు. ఆయన చూస్తే ఆ ఫిలాసఫర్ ఎప్పుడు కనిపిస్తాడా అని నేను అనుకునేవాడిని. ఆ ఫిలాసఫర్ నేను ఎర్రమందారంలో చూశాను, ఆ నలుగురిలో చూశాను, మీ శ్రేయోభిలాషిలో చూశాను, ఇప్పుడు ఈ పాటలో చూస్తున్నా. భగవంతుడు భౌతికమైన ఒక కళ ఇస్తాడు నటీనటులకు, కానీ బ్రతుకు తన హృదయంలో ఒక ఫిలాసఫీని ఇస్తుంది. అలా తన ఫిలాసఫీని తన ఉద్యోగం తన నటన ఏదైనా తన హృదయంలో ఉన్న తాత్వికతని ఇప్పటికీ ఎప్పటికీ కాపాడుకుంటున్నటువంటి ఒక గొప్ప మనిషి, గొప్ప మార్గదర్శి రాజేంద్ర ప్రసాద్ గారు. అందరూ మనమేంటి అది ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారే తన రాజకీయ జిత్తులతో రణతంత్రపు పెత్తులతో అలసిపోయినప్పుడు ఆయన చూసి ఒక దార్శనికతని పెంచుకుని ఒక సంయమనత్వాన్ని తెచ్చుకునేటువంటి సినిమా ఏదైనా ఉంటే టోటల్లీ 88 సంవత్సరాల సినిమాలలో ఏకైక సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఆయన చూసేవారు. ట్రీట్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమాలో విషయానికి వస్తే దేవర్స్ గురించి నేను నా అభిప్రాయం చెప్పేశాను మీకు నేను ఆల్రెడీ. ఇక నన్ను రమేష్ చెప్పాల డైరెక్టర్ గారు ఇక్కడ కనిపించట్లేదు. డైరెక్టర్ గారు మీరు 2వ వరుసలో కాదు 5వ వరుసలో ఉంటారు. మీరు రమేష్ చెప్పాల గొప్ప డైలాగ్స్ రాస్తారు. ఆయన రాసిన సినిమాని ఆనాలు గురు కదా బీ శ్రేయభిలాష్. ఒక గొప్ప డెప్త్ ఉన్నటువంటి రైటరు. ఆయన ప్రత్యేకంగా ఈ సినిమా గురించి నన్ను ఒక చట్నీస్ హోటల్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాకు మధ్యాహ్న సమయంలో అన్నం తినిపిస్తూ ఈ సినిమా కథ చెప్పారు సార్ నాకు. నేను అనుకున్నాను ఇన్ని పాటలు ఉన్నాయి నన్ను ఏం పాట రాయమంటారు అంటే మీరు ఈ పాట రాయమన్నారు. ఇప్పుడు నేను కనిపించిన పాట ఆయన ఇంకేమంటానన్నాయి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ పాట గురించి చర్చకు వచ్చినప్పుడు ఇది సుద్దాల అశోక్ తేజతో రాయించమని అన్నారన్నప్పుడు సార్ నిజంగా సార్ నేను కన్నీళ్లతో మీకు నేను కైమోర్పు చేసుకున్నా. నువ్వు అందరూ అన్నీ చేయడానికి ఈ భూమి మీద పుట్టలేదు. అది ఇప్పుడు ఎన్నో టీవీ షోలు చూసాం కానీ నువ్వు రాగానే కారెక్కబోతున్న వాడిని అలా ఆగి నీ పర్ఫార్మెన్స్ అయిపోయినాక వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నాకు. సో ఇలా ఒక ప్రత్యేకమైన కారణం కోసం కొందరు కొడతారు. నేను ఇప్పుడు మన అరవింద్ గురించి కూడా చెప్పాలి ఇక్కడ. అరవింద్ నిర్మాతనే కాదు ఇందులో పాట రాశాడు. ఫస్ట్ అది చెప్తానయ్యా, నువ్వు నిర్మాతగా బాగా సక్సెస్ కావాలని అందరితో కోరుకుంటున్నాను.
బట్ రైటర్ గా నువ్వు ఆల్్రెడీ సక్సెస్ అయినావని నేను ఒప్పుకుంటున్నాను. ఐ యామ్ వెల్కమింగ్ యు యాజ్ ఎ లిరిక్ రైటర్. నాకు తెలిసి నువ్వు ఒకవేళ గొప్ప నిర్మాతగా ఎదిగితే అన్ని పాటలు రాయగలిగేటువంటి ఏకైక నిర్మాతగా తెలుగు వెండితెర మీద నిలబడాలని నేను కోరుకుంటాను. ఇంతవరకు దాసరి గారు లాంటి వాళ్ళే నిర్మాతగా ఉండి పాటలు రాసిన చరిత్ర ఉంది. రామానాయుడు గారు అప్పుడప్పుడు కనపడతారు నిర్మాత కానీ పాటలు రాసిన చరిత్ర నాకు తెలిసినంత మేరకు దాసరి గారు లాంటి వాళ్ళు చేశారు. మళ్ళీ అలాగా నీ సినిమాలో నువ్వు అన్ని పాటలు రాసి నువ్వు నిర్మాతగా సక్సెస్ కావాలని ఒక నీకన్నా ముందు వచ్చిన సీనియర్ రైటర్గా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, ఆలింగనం చేస్తున్నాను. ఆ బీనింగ్ రసకీలి రసాకలి అనేటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో ఇది పక్క సినిమా వర్డ్, అది పక్క వినోదాత్మకమైన వర్డ్. పర్ఫెక్ట్ సినిమా రైటర్ అనే దానికి నువ్వు సరిపోయావని అనిపించింది ఆ ఒక్క పదంతో. సినిమా పాట ఎత్తుగడ పట్టుకోవాలి, అది చెవిని పట్టుకొని చాచి గుండె మీద ఒక దెబ్బ కొడితే సినిమా అంతటిదాకా ఆ దెబ్బలో పడి ఉండాలి ప్రేక్షకుడు. ఆ దెబ్బ మీకుంది, మీ స్ట్రోక్ ఉంది. ఐ లవ్ యూ, ఐ వెల్కమ్ యూ. సో అందరం అన్ని పనులు చేయడానికైతే రాలేదు సార్ మనం ఎవరము. ఇప్పుడు అమ్మాయి సోనీ, సోనీ హ్యాపీ బర్త్డే, సోనీ కావచ్చు, ఆది గారు కావచ్చు, ఏదో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంకేదో తన వేరే క్రికెట్ బ్యాట్ ఇచ్చేసి సార్ మీరు భారతరత్నం తీసుకోవాలంటే ఆయన అందుకోసం ఈ జీవితంలోకి రాలా. అట్లాగే సినిమాల్లో కూడా నేను అమ్మాయి చెప్పింది అది చెప్పాడు. నేను నిజంగానే నా 23 సంవత్సరాల ఈ కెరియర్లో వీలైనంత మేరకు సన్నివేశానికి కథకి సమాజంలో ఉన్న యూత్ని ఇన్స్పైర్ కావడానికి నేను సినిమాలోకి వద్దామనుకున్నాను. మా దర్శకరత్న దాసన్ నారాయణరావు గారి యొక్క దయ వల్ల, దీవెన వల్ల ఆయన కాంపౌండ్లోంచి నేను బయలుదేరి ఉసేరాములమ్మ నుంచి ఇవాళ బేబర్స్లో తల్లి తల్లి దాకా నాకు అలాంటి పాటలే వచ్చాయి, అలాంటి పాటలే రాస్తున్నాను, అలాంటి పాటలే రాస్తాను. ఈ సినిమా బాగుండాలని నిర్మాతలందరూ గొప్ప కోటీశ్వరులు కాకుండా ఈ సినిమా అంతా బయటపడి మళ్ళీ ఇంకొక సినిమాలో చేస్తే 300 కుటుంబాలు మళ్ళొక్క 6 నెలలు ముందుకెళ్తాయి సార్. అలా మీ నిర్మాతలందరూ ఇంకో సినిమా తీయగలిగేటువంటి లాభాలు మీకు రావాలని, ముఖ్యంగా మా రమేష్ చెప్పాలైతే గొప్ప డైరెక్టర్గా వచ్చేసి గొప్ప గొప్ప సినిమాలు తీయాలని, అతనిలో ఉన్న రచన డైరెక్టర్గా అలా ఎలివేట్ అయితే ఒక త్రివిక్రమ శ్రీనివాస్ గారు, ఒక దాస నారాయణరావు గారు, ఏమండి వాళ్ళకు రైటర్గా ఉండి డైరెక్టర్ అయితే చాలా గొప్ప స్పాన్ ఉంటుంది. అలాంటి స్పాన్ మా రమేష్కి వస్తుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాసం గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం సార్, ప్లీజ్. ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలకు నమస్కారం. ముందుగా సంజోష్ మా ఫ్రెండ్, ఇట్లా రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దవారు అండ్ చంపాల రమేష్ చంపాల గారు ఇట్లా ఒక సినిమా తీశారు, మీరు ఒక మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పానంటే అంత పెద్ద రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత రమేష్ చంపాల గారు ఉన్నారు అని చెప్పానంటే సరే దాంతో ఉంది చేద్దాము అని చెప్పాను అని ముందరికి వచ్చాను. సరే బాగుంటుంది, వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. అందరు కూడా టెక్నీషియన్స్ కానీ మన అశోక్ గారు పాటలు కానీ మా కో డైరెక్టర్స్ అందరు కూడా మంచి సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను సారీ సంజోష్, నేను హీరో గురించి చెప్పలేదు. చాలా బాగా అనిపించినావు నాయన, చాలా బాగా కనిపించావు. తప్పకుండా నువ్వు మంచి హీరో కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నువ్వు మొదటి సినిమా చేసినట్టుగా లేదు, 10వ సినిమా చేసినట్టుగా చూశాను నేను. సార్ హీరోయిన్ గారి గురించి చెప్పలేదు. అంటే హీరోయిన్ నువ్వు బాగా రిజిస్టర్ చేస్తున్నావు, మళ్ళీ నేను రిజిస్టర్ చేస్తే ఆమె రిజిస్ట్రేషన్ అయిపోయి నా రిజిస్ట్రేషన్ వస్తుందేమో అని ఆమెను హీరోయిన్ నీకే వదిలిపెడుతూ ఈ సాయంకాలం వరకు
మన సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికీ రాజేంద్రుడు సాధారణంగా వెళ్ళిపోయి ఆహ్వానిస్తున్నాం. తండ్రి కొడుకుల అనుబంధం మళ్ళీ చూపిస్తున్నారు సార్ మాకు ఇక్కడ. సారీ బ్రదర్స్. అయ్యో మీరా సార్ తమ్ముడు? ఇంతకీ అన్నయ్య ఆయన సార్? ఆయన అన్నయ్య మీరు తమ్ముడు? నేను చిన్న తమ్ముడు. ఓకే. నేను వీళ్ళకి అమ్మ. నేను చిట్టు. మీరు అమ్మ? ఆమె హీరోయిన్ సార్. ఆమె అక్క. నీకు అక్క? నీకు ఆయనకి చెల్లెలు. ఓ అట్టయితే నాకు కూడా చెల్లెలు. లేదు లేదు. మీకు ఏం కావాలండి? ఆవిడకి హీరోయిన్ ఆనియన్స్ వస్తుందండి సార్. తర్వాత మాట్లాడుకుందాం. రాజేంద్ర సార్ నో కమెంట్ సార్. మీరు కమెంట్స్ చెప్పు కదా సార్. ఓకే. సో రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. సభా సరస్వతికి నమస్కారం. బేవర్స్ జీవితంలో ఎవరికీ పనికి రాకుండా ఎవరిని పట్టించుకోకుండా ఎవరి గురించి ఆలోచించకుండా జీవితంలో ఎందుకు పనికిరాని వాడిని బేవర్స్ అంటారు. ఒక బేవర్స్ అని టైటిల్ పెట్టాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి. నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల అతి చిన్న 41 సంవత్సరాలు అయితే 1977 వచ్చాను నేను. అతి చిన్న ఒక ఒక జర్నీ ఉన్నటువంటి ఒక అతి చిన్న నటుడిలో నేను ఒకడిని. అలాంటి అతి చిన్న నటుడు పారిపోతామే. హలో అతి చిన్న అంటే పారిపోతామే. అర్థమైంది. పుట్టినరోజున అలా పారిపోకూడదు. హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కమ్ హియర్ సోనియా. లేకపోతే టీవీ ఏది సోనీ టీవీ అదే ఈవిడ ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక నటుడిగా కొంతకాలం పాటు గుర్తుండాలి అని అంటే అది జబర్దస్త్ వల్ల నువ్వు గుర్తున్నా, కొన్ని సినిమాల వల్ల నేను గుర్తున్నా, ఎవరు గుర్తున్నా, ఎవరైనా ఒక నటుడిగా లేకపోతే ఒక పట్టుదలగా ఒకళ్ళు గుర్తుండాలి అని అంటే మనకన్నా మనం వేసిన పాత్రలే మనం గుర్తుండడానికి మెయిన్ రీజన్. అలా కనుక తీసుకున్నట్టయితే కొన్ని కొన్ని పాత్రలు గుర్తుండి ఆ పాత్రల ద్వారా ఇప్పటి వరకు బ్రతుకున్నటువంటి ఒక నటుల్లో నేను కూడా ఒకడిని. అలాంటి పాత్రల వల్ల ఇవాళ్ళ వరకు ఉన్నాను అని అంటే అది భగవంతుడి ఇచ్చిన వరం అనే ముందు నాకు కేవలం ఆ పాత్రలు రచించినటువంటి ఆ రచయితలు, ఆ పాత్రల్ని తీసినటువంటి దర్శకులు, తద్వారా నిర్మాతలు, తద్వారా నాకు ఆఖరికి నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక మాట, నేను ఎప్పుడైనా ఒక పాత్ర నటిస్తూ బుర్ర పనిచేయదు అని అంటే ఆ నలుగురు లాంటి సినిమా నటించేటప్పుడు ఒక్కొక్కసారి నన్ను నేను నేనేనా అనిపించే అంత భయంకరమైన స్థితికి వెళ్తే నాకు ఆ పూట సార్ టీ తగుతారా సార్ అని టీ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ బాయ్ కూడా నాకు దేవుడితో సమానం. సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పదో మీకు తెలియదు. సినిమా ఇండస్ట్రీని ఈ మధ్య అది నీకు బాగా తెలుసు. రకరకాలుగా చెప్పడానికి ట్రై చేశారు వాళ్ళంతా దరిద్రులు. ఇది మాత్రం కరెక్ట్. ఇది మాత్రమే కాదు, అన్నీ కరెక్టే. నేనేం చెప్పినా నువ్వు ప్రాక్టికల్గా ఉంటుంది, నోట్ చేసుకో. ఊరికే ఆ టీవీ షో వరకు చెప్పంగా నేను నేను జీవితం జీవితంలోంచి పాత్రలు తీసుకుని జీవితం పాత్రలు నటించినటువంటి వాడిని నా సోదరుడు సుద్దాల అశోక్ తేజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఎందుకంటే ఆయన లేకుండా నేను మాట్లాడను. అలాంటి వాళ్ళు ఉంటేనే మాట్లాడడానికి నాకు వాల్యూ. ఎందుకంటే నేను మాట్లాడే నాలుగు మాటలు ఆ వాల్యూ తెలిసిన వ్యక్తుల్లో వాళ్ళొకరు. సో అలా పాత్ర నటించాలంటే పాత్రల వల్ల ఆర్టిస్టులు గుర్తుంటారే తప్పితే ఆర్టిస్టుల వల్ల పాత్రలు గుర్తుండవు. ఆ పాత్రల వల్లే ఆ నటులు గుర్తుంటారు. మహామహా నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి పెరిగిన రాజేంద్ర ప్రసాద్ గా ఇవాళ చెప్పే విషయం ఏంటంటే పాత్రలు రచించినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ కొన్ని పాత్రల వల్ల నేను మీరు లేడీస్ టైలర్ దగ్గర నుంచి అప్పలపార్వ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నా క్షమించాలి. ఎందుకంటే అవన్నిటి వల్లే నేను రాజేంద్ర ప్రసాద్ గారు మీ అందరి ముందు గుర్తున్నాను. కానీ ఆ పాత్రల్ని కూడా మాయ చేసి మరిచిపోయేటటువంటి చేసినటువంటి ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి లాంటి రచయితల్ని మనం మర్చిపోలేం. అందులో ఒకడు రమేష్ చెప్పాల. చెప్పాలా అంటే చెప్పాలి కాడ. బహుశా రమేష్ పిలిచినట్టున్నారు. ఈ సెక్షన్ మాత్రమే కొడుతున్నారు రమేష్కి చెప్పట్లు. నాకు అలవాటు లేదు కాబట్టి నేను నిన్న పిలవలేదు, అయినా వచ్చినందుకు థ్యాంక్స్ దా. ఎప్పుడైనా నేను ఎప్పుడు ఎర్రమందారం సినిమాకి మొదటగా నాకు బంగారు నంది అవార్డు వచ్చింది. అప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పేరు ఎంవిఎస్ హరనాథరావు గారు, ఎందుకంటే రచించింది ఆయన. సో నిన్ను దర్శకుడుగా కన్నా ముందు రచయితగా, మీ శ్రేయోభిలాషి రచించిన రచయితగా నిన్ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మీ శ్రేయోభిలాషి సినిమా ఎవరు తెలుగు వాళ్ళు ఎవరో మర్చిపోలేరు. సో ఆ విధంగా మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఇవాళ ఈ స్టేజ్ మీదకి వస్తే బేవర్స్ టైటిల్ ఎందుకు పెట్టాము అని మీకు నేను చెప్పేటట్టు కన్నా ముందుగా ఈ బేవర్ సినిమా మీరు దయచేసి చూసిన రోజున హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? హ్యాట్స్ ఆఫ్. మీరు సమాజంలో ఎవడైనా సరే, ఇవాళ యూత్ ఎవడైనా సరే గుళ్ళు మీద చేసుకుని మనం బేవర్స్ కాదు అని చెప్పాలి అంటే ఈ సినిమా చూడాలి సార్. ఇలాంటి కొడుకుని కనకూడదు అని ఎవడైనా సరే తండ్రి అనుకున్నాడంటే వాడు బేవర్స్ కాదు సార్. అందుకని బేవర్స్ అనేక ఇవాళ బేవర్స్ ఎందుకు పెట్టామో 100% న్యాయపరిచినటువంటి అద్భుతమైన పాట చేసి ఆ పాట ఇవాళ అద్భుతమైనటువంటి ఆడియో రిలీజ్ రోజున నన్ను స్టేజ్ మీదకు పిలిచి ఇవాళ ఆ పాట రిలీజ్ చేసేటప్పుడు ఆ పాట గురించి నన్ను పిలిచినప్పుడు నేను గర్వపడ్డాను. ఎందుకు అనంటే నాకు తెలిసి కొన్ని పాటలు కొంతకాలం నిలబడిపోతాయి, కొన్ని పాటలు కొంతకాలం నిలబడిపోతాయి, కొన్ని పాటలు మాత్రమే నిలబడిపోతాయి. కారణం నా జీవితంలో, అంటే సందర్భం కాకపోయినా చెప్పాలి, నాకు తెలుసు రెండు పాటలు నా జీవితంలో మిగిలిపోయినాయి. నా సోదరుని ముందు చెప్తున్నాను నేను ఇవాళ. ఏమండి టైం ఏంటా లేదుగా, బర్త్డే కాబట్టి మీరు ఏమన్నా చాలు చాలారా ఇంకా చాలు అంటున్నారేమో అని అనిపించింది నాకు. మీరు ఇలా రెండుసార్లు క్రాస్ చేస్తే మూడోసారి నేను ఆపేస్తాను మాట్లాడటం. మేమంతా సీనియర్స్, ప్లీజ్. నా జీవితంలో రెండు పాటలు నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపోయినాయి. ఒకటి, ప్రపంచంలో ఎవడి పెళ్ళైనా శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఎవడి పెళ్ళైతే నాకేంటి, నన్ను పిలవనాడు పెళ్ళికి కూడా నా పాట వేస్తుంటారు. టీవీలో చూస్తుంటే ఈ నన్ను పిలవలేదే, ఇంత స్టార్, ఈ స్టార్ గారి కొడుకు పెళ్ళి అవుతుంది, నా పేరు నన్ను పిలవలేదు. వాడు నన్ను పిలిస్తే ఎంత, పిలవపోతే ఎంత, నా పాట రన్ అవుతుంది. అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మా సోదరుడికి తెలుసు ఎవరు విఐపి అనండి, వివిఐపి అనండి,
వాడు పోతే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత. నేను అడిగి వేయలేదు. మొన్న శ్రీదేవి గారు చనిపోతే కూడా ఏంటిది ఒక్కడై అంటే శ్రీదేవి గారికి వేస్తారని, అదంతా ఏం లేదు. ఆవిడ జర్నీ స్టార్ట్ అయింది, ఏదో పెద్ద బస్సులో స్టార్ట్ అయింది, ఈ పాట వేస్తున్నారు. నేను ఫోన్ సరదాగా నాకు చనువు ఉండి టీవీ నేను ఏ రవి ఏంటయ్యా ఆ పాట అన్న ఊరుగా ఎవరు పోయినా మీ పాటే అన్నాడు. ఎవరు పోతే నా పాట ఏంటరా బాబు. అది నిజం, ఇది అదృష్టం కదండి. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాను అనంటే, ఈవేళ ఒక పాట నా సోదరుని పైకి ఎందుకు పిలిచానంటే, సోదరుడు అని నేను అన్నందుకు నేను గర్వపడే వాళ్ళలో అతి తక్కువ మందిలో సుద్దాల అశోక్ తేజ్ ఒకడు. అండి తోడ పుడితేనే సోదరుడా, నేను గర్వంగా ఇవాళ నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక అతి గొప్ప తెలుగు వాళ్ళల్లో మా గురువుగారు శ్రీనారాయణ రెడ్డి గారి తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై బ్రదర్. నన్ను ఇందాక వారే గుర్తు చేశారు. యాక్చువల్గా నేను కొంచెం తక్కువగా ఉంటాను, లేకపోతే ఇందాక మా పిల్లలు చెప్పినట్టుగా ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో జస్ట్ ఇవాళ శనివారం, కిందటి శనివారం నేను ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో భారతదేశంలో ఏ నటుడికి జరగనటువంటి మర్యాద జరిగితే జరిగింది. ఈ పచ్చి నిజం నిజం పోను తెలుస్తుంది. ఏ స్టార్కో జరుగుంటే ఈ పాటికి మీకు డమ్మడక డంటడక డంటడక కొట్టి ఈ స్టేజ్ కాదు మొత్తం చాలా పెద్ద స్టేజ్ల మీద గొడవ చేశారు. అది శాశ్వతం కాదు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా అది నిజం అంతే కనుక మనం బ్రతికుండగా చెప్పేది మామూలు, చచ్చిపోయింది చెప్పేది చాలా గొప్పది. ఏ వాడికైనా సరే బ్రతికుండా ఎవడైనా మామూలే, చచ్చిపోయిన తర్వాత బ్రతికిన వాడే గొప్పవాడు అంటే ఇవన్నీ తర్వాత చెప్పే విషయాలు, అది దాని గురించి నాకు అనవసరం. అయితే అది గుర్తు చేసుకుంటూ ఇవాళ ఒక అద్భుతంగా ఇవాళ ఒక సాంగ్ని ఇవాళ మనం ఆవిష్కరించుకున్నాం. ఈ సాంగ్ గురించి నేను ఎంతసేపు చెప్తున్నాను అని అంటే మీరు దయచేసి ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఈ సాంగ్ గురించి నేను చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పేటప్పుడు నా కూతురుగా నటించినటువంటి వారు, అట్లాగే హీరోయిన్గా నటించినటువంటి ప్లీజ్ కమ్ ఆన్ శృతి శ్రేయస్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇలాంటి, మీరు విన్నారు ఇందాక ఈ పాట, తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ. ప్లీజ్ ప్లీజ్ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్ బై ద హీరో, యూ కెన్ స్టాండ్ బై ద సైడ్ ఆఫ్ మామా ఆల్సో. వాడు సన్నాసి ఒకేసారి కామెడీ సీరియస్ రెండో ఒకసారి. సోని ఎంత భయపడిపోయి అంత దూరం వెళ్ళిపోయింది అని నువ్వు నుంచోకూడదని రూలేం లేదు. ఆది ఏమనుకోడు నీ పక్కన మా పక్కన ముందుకుంటాలే ఉందది సరదాగా చెప్పాడుగా పక్క వచ్చింది ఆ పక్కకి బయో అమ్మాయిన బామలు అనే సాంగ్ ఏంటి సార్ డాన్స్ చేస్తాను ఈ పాటలు అది లేదన్నమాట. ఎందుకు చెప్పావు అర్థం చేస్తా అల్లరి నీకేనా, నీకంటే ముందు అల్లరి చేసిన వాడు రా బాబు. నేను ఆది అని వాడు పుట్టక ముందు నుంచి అల్లరి చేస్తున్న వాడు రాయండి పుస్తాడు. ఇప్పుడు లేడీస్ రా బాబు ఊరుకోడు అమ్మాయి అన్నారు వయసు అనక్కు. మరి అదే నిన్ను తెలిగితే నా ప్రాబ్లం నాకే, ఎందుకు వచ్చినా అలా వదిలే. కమింగ్ టు ద ప్రాబ్లం, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, బేవర్స్ అనే సినిమా నాకు జీవితంలో, ఇందాక మనం కొన్ని సినిమాల గురించి ప్రస్తావించాం, అలా ప్రస్తావించినటువంటి అద్భుతమైన నా జన్మలో రాజేంద్ర ప్రసాద్ గారు మేమేం గొప్ప సినిమాలు చేశారు అని అంటే కనుక నేను చెప్పుకున్న కొన్ని గొప్ప సినిమాల్లో 100% ఆ 10 సినిమాల్లో వచ్చే మరొక సినిమా బేవర్స్. ఈ సినిమా యొక్క గొప్పతనం నేను చెప్పడం కన్నా రేపు మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు. అద్భుతంగా మన జీవితాన్ని
ఆవిష్కరించేటటువంటి కథలు కొన్నే దొరుకుతాయి. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే 75 సినిమాలు 100 సినిమా 100 సంవత్సరాల తెలుగు సినిమాలు మీరు కొన్ని అద్భుతమైనటువంటి కథలు తీసుకున్నట్లయితే కొన్నే మనకి జీవితానికి మనకి దగ్గర సంబంధం ఉన్నటువంటి అలాంటి మన జీవితానికి దగ్గరగా మన తీసుకెళ్ళినటువంటి ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి కథని తీసుకుని ఇవాళ మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి సినిమా బేవర్ సినిమా. దీనికి నేను 100% రుణపడవలసింది ఎవరిని అనంటే కనుక రమేష్ చెప్పాలని నేను రుణపడున్నాను. ఎందుకనంటే నాకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చి అందులో ఒక అద్భుతమైనటువంటి ఈనాటి తండ్రి ఇవాళ తండ్రి ఎలా ఉండాలి ఇవాళ తండ్రి ఎలా ఉండాలి అని అంటే కనుక పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకెళ్ళి ఏదైనా జరిగింది అని అంటే పోలీస్ స్టేషన్ పరిగెత్తుకెళ్ళి చెప్పాలా అని అంటే రమేష్ చెప్పాలా? ఇవాళ సమాజంలో ఏం జరుగుతుంది? ఇవాళ ఒక ఆడపిల్లకి ఏం సేఫ్టీ ఉంది? ఇవాళ ఆడపిల్లకి ఏం జరుగుతుంది అని గుండె మీద చేసుకుని సుప్రీం కోర్టుల దగ్గరికి వరకు వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో మన సమాజం ఉంటే ఆ సమాజానికి ఒక ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఒక తండ్రిగా ఈ సినిమాలో నాకు పాత్ర ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు అనుకుంటున్నారు ఇంతవరకు మీరు చూసింది మీరు ఇంతవరకు మీరు పాడింది పాటలు ఇవన్నీ సెకండరీ. ఒక ఆనలుగురు, ఒక మీశ్రేయభిలాషి, ఒక ఓనమాలు, ఒకటి గుండెమే చేసుకుని తెలుగు సినిమాలు మాకు కూడా గొప్ప సినిమాలు ఉన్నాయని ఇందాక మా గోపి వాళ్ళు చెప్పినట్టుగా సార్ మీ మీద గౌరవం, నా మీద గౌరవం పెరగడానికి కారణం నేను కాదు. ప్లీజ్ నా మీద గౌరవం పెరగడానికి కారణం నేను కాదు, నేను వేసిన పాత్ర. నా పాత్రల్ని అలా మలిచినటువంటి నా రచయితలు ఇవాళ ఈ రోజున బేవర్ సినిమా మీ ముందుకు వస్తోంది. నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అంటే కామెడీకే చెప్పొచ్చు లేకపోతే సీరియస్కే చెప్పొచ్చు, దేనికైనా చెప్పొచ్చు. మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను, ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను, ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు. అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు, ఇలాంటి రచనలు, ఇలాంటి సినిమాలు. ఇవాళ మీ అదృష్టం నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ చూడాలి. తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు, చూశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుత్తాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అతను లేడు ఇక్కడ, అతను కర్మ, వాడు లేకపోతే వాడు కర్మ, వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా, రమేష్ చెప్పాలని నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే
నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలే పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళంది కొడుకు కూతురు పోయినప్పుడు ఏడ్చారు మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు రమేష్ యు డిజర్వ్ మై లవ్ నిజంగా ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు ఐ విల్ లెట్ యు నో ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్ గా అవుతున్నాను నాకు తెలియదు సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను కారణం ఏంటంటే ఈ పాట మేము యాడ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది అప్పటికి అమ్మాయి పోయింది సో ఇదంతా సారీ ఎప్పుడు లేనట్టుగా ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ కొన్ని మర్చిపోలేని సినిమాల్ని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ అన్నీ దొబ్బేదాన్ని అన్నీ చెప్పను నేను ఇంతవరకే చెప్తా మీ ఇక్కడి నుంచి మిగతా మీరు సినిమా వెండి తెరపై చూడండి ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి మీకు మిగతా చెప్పను ఇంత అద్భుతమైనటువంటి అంటే నేను ఇలా మీరు నన్ను 41 సంవత్సరాలుగా మైకుల ముందు మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా 252 సినిమాల్లో నటించి మీ ముందున్న ఒక అంటే మీ ముందు అంటే ఇప్పుడు మీ జనరేషన్కి మీ తండ్రులు మీ తల్లులు చెప్పినటువంటి సినిమాలను బట్టి ఇందాక ఇదిగో ఆది మేము మీ సినిమా చూసి పెరిగామనే అలాంటి తమ్ముళ్ళు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను నాకున్న అవకాశం ఏంటంటే నన్ను చూస్తూ మీరు పెరిగారు కానీ ఆ స్టాండర్డ్ నేను ఇంకా మెయింటైన్ చేస్తున్నానా నాకు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఎస్ నేను అందుకుని ఉన్నానా లేకపోతే స్టార్గా 10 మందితో చప్పట్లు కొట్టించుకుంటూ నేను ఇప్పటి వరకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఉంటున్నానా అని నా గుండె మీద నేను చేసుకుని అప్పుడప్పుడు ఆలోచిస్తే లేదు నేను కేవలం నా పాత్రల వల్ల ఇంకా మీ ఇంట్లో నా సినిమాలు చూడటం వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా అలా ఉండడానికి అద్భుతంగా కారణం కేవలం ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు ఇలాంటి సిచ్యుయేషన్స్ అందులో వచ్చినటువంటి ఇలాంటి రేపు ఎవరు ఏమండి కూతురు లేనటువంటి తండ్రి ఉంటారు నేను అనుకోను ఒకవేళ లేకపోయినా కూతురు ఉంటే నా కూతురు గురించి నేను ఇలా ఫీల్ అవుతానా అని ఏ తండ్రి అయినా సరే ప్రపంచవ్యాప్తంగా గుర్తించుకునేటట్టుగా ప్రతి తెలుగువాడు గుర్తుంచుకునేటట్టుగా చేసినటువంటి ఈ పాటకి ఈ పాట తయారు చేసిన వారికి ఈ పాట రాసిన వారికి దీని ఇన్స్పిరేషన్కి నేను మరొకసారి పాదాభివందనం చేస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా బేవర్స్ అనేది మామూలు మాట ఇందాక మావాడు చెప్పాడు అద్భుతంగా చెప్పేది తొండ ముదిరి ఓసలు వెళ్ళినట్టుగా నా కొడుకు ముదిరి బేవర్స్ అయ్యాడు అలాగా బేవర్స్ కాకుండా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారని రమేష్ ఇంకా నువ్వు వదలకూడదు నా గుర్తుండి ఇందాక మా సోదరుడు చెప్పాడు మా మామగారు మామగారు అంటే దాసనన్నారని ప్రపంచానికి అందరికీ తెలుసు మా మామగారు ఎప్పుడు కొన్ని ఇన్వెన్షనే లైక్ చేసేవారు ఆయనను గుర్తు చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాంటి ఇన్వెన్షన్సే మనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఒకటి కాదు 2 ఇప్పటికి చేసావు
అయ్యారు మంచిది సంతోషం ఆ పేరుని ఇవాళ చిన్న మార్పుగా నేను హీరోలను కూడా ఇంట్రోడ్యూస్ చేస్తారని ఆ హీరోలు కూడా గొప్పవాళ్ళ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోష్ ఐ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇట్స్ వెరీ సీరియస్ థింగ్ వాట్ యు హావ్ డన్ నీకు మంచి అవకాశం వచ్చింది భగవంతుడు ఇచ్చాడు నువ్వు అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మర్చిపోకుండా నువ్వు మనసులో గుర్తుపెట్టుకుని ఇంకా కష్టపడి ఇంకా గొప్పగా తెలుగులో ఒక మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద ఇండస్ట్రీ అండ్ పర్టికులర్గా ఇవాళ ఎంత అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది అని అంటే ఇందాక మా నిర్మాతల సోదరులు వాళ్ళంతా చెప్పారు భిక్షగాడు ఇలాంటి సినిమాలన్నీ ఆడతాయి అంటే మంచి సినిమా అద్భుతమైన సినిమా ఎప్పుడూ ఆడుతుంది అని 100% ప్రూవ్ చేసిన వాళ్ళల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు వాడెవడం మనకు అనవసరం ఇవాళకి కూడా చిన్న సినిమా చాలా అద్భుతంగా ఆడుతున్నందుకు గాను నేను గర్వపడుతూ చిన్న సినిమాలు ఇలాంటి మంచి సినిమాలు అద్భుతంగా ఆడవాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మీ చేతి మీద బిగ్ సిటీ లాంచ్ జరగబోతుంది బిగ్ సిటీని తీసుకురావాల్సింది ఆదిత్య మ్యూజిక్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు మా రమేష్ గారికి మా టీం వెల్ విషర్స్ అని నాకు అది ముందే తెలుసు సో పిలవగానే వచ్చి టోపిక్గా కూర్చొని చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ 100 సంవత్సరాల సినీ చరిత్రలో ఒక ఎందరో మహానుభావులు ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా ఇక్కడ మీడియా ముందు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో ఇంకా ఈ బ్రేవర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచి కథ అండి ఇది ఇందులో నాకు ఒక కొడుకు క్యారెక్టర్ ఇచ్చారు రమేష్ గారు నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇందులో నేనొక్కనే లీడ్ కాదండి ఒక హీరోగా నేనొక్కనే టైటిల్ రోల్ చేసి ఇదంతా కాదండి పోకిరి ఇడియట్ అంటే అదంతా టైటిల్ రోల్ ఇదండి ఇది ఒక కుటుంబ కథ చిత్రం అండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిత్రం అండి ఎందుకంటే నేను చిన్నప్పుడు సెకండ్ క్లాస్ నుంచి నేను రెసిడెన్షియల్లోనే ఉన్నాను ఎప్పుడు నాకు ఇంటి లైఫ్ ఎప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు తెలిసేది 10th వరకు అదే తర్వాత 10th తర్వాత హైదరాబాద్ వచ్చేసాను ఆ తర్వాత ఇక్కడే పోతాను ఇంట్లో పెరిగింది చాలా తక్కువ ఈ సినిమాతో ఒక ఫాదర్ లాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిన్నలాగా దివ్య ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటనేది ఈ సినిమాలో నేను ఫీల్ అయినాను డెఫినెట్గా తెలుసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రమేష్ గారు రచయితగా అంత మంచి డైలాగ్స్ అంత మంచి స్క్రిప్ట్ ఇచ్చారు సో ఈ సినిమాలో నేను చేసుకున్న ఇంకో అదృష్టం ఏంటంటే మన నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసే అవకాశం రావడం అంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదండి అరే ఒక యాక్టర్ అవుతానని ఒకటే డ్రీమ్ అవుతుంది ఎప్పుడు నా కలగిరి రాలేదు ఎప్పుడు పడుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నేను యాక్ట్ చేస్తాను ఈ సినిమా ఎంత దూరం వస్తుంది ఇప్పుడు రిలీజ్ అవుతుంది సో థ్యాంక్ యూ సార్ మీ అందరు సపోర్ట్ ఉన్నందుకు ఎందుకంటే ఒక న్యూ గ్లామర్ ఒక కొత్త డెబ్యూ యాక్టర్గా ఉన్నప్పుడు ఒక మహానటి అంటే ఒక నట కిరీటితో నటించేటప్పుడు ఉంటుందండి భయం ఉంటుంది ఒకటి ఉంటుంది కాకపోతే నాకు ఏ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు అది ఇవ్వలేదు కంఫర్ట్ ఇచ్చారు ఆ కంఫర్ట్తోనే నేను దీంట్లో యాక్ట్ చేయగలను ఇట్లా మెచ్యూర్గా కనపడుతున్నారని మన రైటర్ గారు సుద్దాల అశోక్ తెజయ్యారు అంటే అది నాది కాదండి ఇప్పుడు అది మా రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన కంఫర్ట్ నాకు అది సో దానివల్ల అంత అలా కనబడుతున్నా అండి సో సార్ నేను నిజంగా చెప్పాలంటే మీతో లవ్లో పడిపోయాను సార్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పలేదు అమ్మాయిని అయితే ప్రపోజ్ చేశారు అన్ని అబ్బాయిని అయితే లవ్ యూ సార్ లవ్ యూ లవ్ నైస్ నైస్ గ్రేట్ లవ్ సో ఇంకా ఈ రోజు ఇక్కడ నేను నిల్చొని మాట్లాడుతున్నా అంటే దీనికి అన్నిటికంటే కారణం నా ప్రొడ్యూసర్స్ నా వెల్ విషర్స్ సో మా మూవీ ప్రజెంటెడ్ నా గాడ్ ఫాదర్ కాసం అండ్ మంగళ్య గ్రూప్ అధినేత కాసం నమశ్రయ్య గారు సార్ ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాను అండ్ నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ డాక్టర్ ఎంఎస్ మూర్తి అన్న
శైలి రావు అండ్ పొన్నాల చెల్లి అన్న ఎప్పుడు చెన్ను అన్న ఎక్కడ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక అంటే నాకు ఎప్పటి నుంచో నాకైతే ఎందుకు అండి నా క్యారెక్టర్కు ఏంటో కానీ నాకైతే ఒక మంచి సపోర్ట్ దొరుకుతుందండి ఇప్పుడు ఇక్కడ కాస్త నమోషివ సార్ లాంటి సపోర్ట్ డాక్టర్ మూర్తి అన్న సపోర్ట్ చందన్న లాంటి సపోర్ట్ అంటే ఒకసారి షేర్ చేసుకున్నాండి ఒక సినిమా చేయాలని ఉందండి వీళ్ళు ఇది పరిస్థితి హీరో అవుతుంటే నువ్వు మనోడు అబ్బాను హీరో హీరో అవుదనుకున్నా అంటే అది ఎంత పని చేసేద్దాం అది కథ వినడం జరిగింది వెంటనే ఒప్పుకోవడం జరిగింది నేను దూరం వచ్చింది అది సార్ ఐ రియల్లీ థ్యాంక్ అంటే థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు సార్ లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను ఒక హీరోని అంటే ఒక ఒక యాక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు మీరు సో అంటే వీళ్ళందరూ వచ్చి కూర్చొని చూస్తున్నారు నేను మాట్లాడుతాను చూసినా అది మీ వల్లనే మా ప్రొడ్యూసర్స్ వల్లనే మూర్తన్న చందన్న అరవింద్ నమస్తే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి అండ్ ఇక్కడికి మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు ఈరోజు నేను చాలా అంటే ఆయన మీద కూడా కోపం ఉన్నాను ఫోన్ చేసి కూడా ఫోన్లో అంటే ఆయన ఏదో కానీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చి ఆయన ఈరోజు ప్రోగ్రామ్ మిస్ అయ్యాడు సో థ్యాంక్ యూ టు సునీల్ గారు అండ్ ఇంకా సుబ్బాల సుత్తేజ గారు ఈ సాంగ్ ఎప్పుడు నా కార్లో ప్లే అవుతుంటుందండి ప్రతిరోజు ఇంకా మీ గురించి మాట్లాడేంత అది లేదు నాకు మీ ఆశీస్సులు మీ అన్నీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సో చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్పాలి నాకు దానికి ఎప్పుడు గౌరవించే విషయం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని ఈ సినిమా ఇంత అందంగా కనపడటానికి కారణమైనటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ డిఓపి విజువల్కి మీరు ఎంత లైవ్గా ఫీల్ అవుతారు ఈ సినిమాకి కావాల్సిన సినిమాటోగ్రఫీ ఎంత లైవ్గా ఫీల్ అవుతారు అంటే అంత లైవ్గా ఫీల్ అవుతారు సో కుటుంబ కథ చిత్రాన్ని ఎంత బాగా చూపించారో మీరు ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్ మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని మీతో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సంజోష్ అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాధవ్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం అంతకు మించి హీరో సతీష్ సతీష్ గారు ప్లీజ్ కాలం తిరిగి తిరిగి మళ్ళీ వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం నా ఈ మధ్య విన్నాను నేను పాత పాటలన్నింటినీ ఎట్లయితే చేస్తున్నారో మళ్ళీ సిడీలు అయ్యి మళ్ళీ అయ్యి ఇంతకు ముందు నుంచి చూస్తున్నటువంటి మళ్ళీ అదే గ్రామ్ ఫోన్లకి ఇవాళ అద్భుతంగా ఇవాళ చేశారు అక్కడ గ్రామ్ ఫోన్లో పెట్టి గ్రామ్ ఫోన్ చూపించారు అలాగే ఫోన్తో స్టార్ట్ అవ్వాలని మళ్ళీ మన పాత రోజులు అద్భుతమైనటువంటి సినిమాలతో మళ్ళీ రావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలని నేను ఉన్నా లేకపోయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవర్ అండ్ మై డియర్ నిన్నే సతీష్ గాడ్ బ్లెస్ యూ సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ఎంతోమంది కొత్త కొత్త నటులు వచ్చి ఎంతో వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేయాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని ఎందుకంటే మేము ఫిల్మ్ షూట్ చదువుకునే రోజుల్లోనే మీ అందరికీ తెలుసు చిరంజీవి లాంటి నా జూనియర్స్ అంటే నా తర్వాత స్టూడెంట్స్ని కూడా వాళ్ళని మెగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాడిని మీరందరూ కూడా అంత గొప్పగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్ట్ డైరెక్టర్ రవి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై రజ్వా ఈవెంట్స్ అండ్ రేడియో పార్ట్నర్ 91.1
राजन प्रसाद गारु कल तिरिगि मल्लि ग्राम फोन वस्तुंदि मरि इलांटि कोत्त कॉन्सेप्ट ग्राम फोन इक्कड आविष्करिंचिनटुवंटि गणत वज्र इवेंट्स गा जरुगुतुंदि ऑलवेज इनोवेटिव थिंक इनोवेटिव అండ్ ఆడియో అవుట్ అవుతుంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిన్న మూవీస్ కి మంచి మూవీస్ కి ఎప్పుడూ సపోర్ట్ అందిస్తుంది ఆదిత్య మ్యూజిక్ అలాగే ఈ రోజు దేవ చిత్రానికి కూడా ఎంతో విలువైనటువంటి సపోర్ట్ అందించారు ఆదిత్య మ్యూజిక్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై బజ్రా ఈవెంట్స్ అండ్ రేడియో పార్ట్నర్ 9 ఆడియో ఫంక్షన్ కి వచ్చిన ఆత్మీయులు శ్రేయో విలాసులు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఒక నటుడి కీర్తి కండాలు దాటి దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది అలాంటి విశిష్ట నటుడు మన తెలుగువారు భారతదేశ జాతిని ప్రపంచవ్యాప్తంగా నమ్మూలల వ్యాపింపజేశారు మొన్న అమెరికా ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నిన్న ఆస్ట్రేలియా గవర్నమెంట్ జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించింది అలాంటి విశిష్ట నటుడు నట కిరీటం ఎవరెస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా దేవ స్ట్రీమ్ తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అలాంటి ఒక మహానటుడున్న ఈ స్టేజ్ మీద ఈరోజు నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది అలాంటి మహానటుడితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను చిన్నప్పుడు నేను స్కూల్స్ కాలేజీ లెగ్గొట్టి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చిరంజీవి సినిమాలు చూసేవాడిని అంత సినిమా పిచ్చి అలా పెరిగిన నేను ఆ తర్వాత శ్రేయ విలాస చిత్రం ద్వారా కలిసి పనిచేయడం జరిగింది ఇప్పుడు ఈ బేవర్ చిత్రం ద్వారా సార్తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ నేను మీతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్ శ్రీ కాసం మహర్షి గారు మాంగళ్య గ్రూప్ చైర్మన్ అండ్ సీఈఓ ప్రముఖ వ్యాపారవేత్త మంచి స్నేహశీలి నన్ను ఎంతో ప్రోత్సహించారు ఆయన ప్రోత్సాహంతోనే ఈరోజు సినిమా పూర్తి చేయగలిగాం తర్వాత ఇంత ప్రత్యేకంగా చెప్పాలి చేస్తే ఈ సినిమా నిర్మాతలు ఉన్నాళ్ళు చెల్లి గారు తను ఎప్పుడు చాలా కూలే ఉంటారు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అందుకే నేను ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ అనుకుంటా అలాంటి పొన్నాళ్ళు చెల్లి గారు ఆ తర్వాత డాక్టర్ ఎంఎస్ మూర్తి గారు తర్వాత ఎం అరవింద్ గారు వీళ్ళందరూ మూడు పిల్లర్స్ మా సమర్పించి కాసం వార్త కలిసి ఈ నాలుగు పిల్లర్లు కలిసి ఈ నాలుగు పిల్లర్ల మీద నేను ఈ సినిమా నిర్మించాను ఈరోజు విజయవంతంగా పూర్తయి అక్టోబర్ 12న ముందుకు రాబోతుంది సో నా నిర్మాతలకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకా నా టీం గురించి మాట్లాడాలి చూస్తే కెమెరామెన్ చిట్టిబాబు గారు కెమెరామెన్ చిట్టిబాబు గారు నాకు అద్భుతంగా సహకరించారు దానివల్ల ఈరోజు ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాము అలాగే ఆర్ డైరెక్టర్ రఘుకుల కర్ణి గారు